హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ డాటర్. నేను మీ మౌనిక. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను 2 డేస్ వీడియో కంబైన్ చేసి పెడుతున్నాను, 23rd and 24th of January. సో ఫైనల్లీ ద డే వాస్ కేమ్, మోమ్ ఇండియా వెళ్ళిపోతున్నారండి. సో లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసాము, ఇంకా కార్లో సర్దుకొని స్టార్ట్ అవడమే ఆలస్యం. సో 23rd డీసీ స్టార్ట్ అవుతున్నాము, అండ్ 23rd అక్కడ స్టే చేసి డీసీలో 24th మమ్మీని ఫ్లైట్ ఎక్కిస్తాము. ఇక్కడ ఏంటి అంటే నేనే డ్రైవ్ చేస్తున్నాను, జస్ట్ ఫర్ 2 అవర్స్ అండి. టోటల్ డ్రైవ్ వచ్చి 6 అవర్స్ పడుతుంది మనకి టైమ్. సో మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి నేను డ్రైవ్ చేస్తున్నాను ఒక 2 అవర్స్, తర్వాత అంతా జర్నీ మొత్తం భరత్ డ్రైవ్ చేస్తాడు. సో ట్రావెలింగ్ అంతా చాలా బాధగా ఉంది మనసులో, బట్ అమ్మ అలా ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ అలా ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ ఏం నచ్చింది యుఎస్ఏలో, నువ్వేం నేర్చుకున్నావు, నీకు ఇండియా వెళ్ళాక ఏం డిఫరెన్స్ ఉంటుంది, సో ఇలా ఏదో ఒకటి మాట్లాడిస్తున్నాను తనని, తనకి బాధ రాకుండా. అమ్మ అయితే 6 మంత్స్ ఉండడానికి వచ్చారు, జనవరి 30th వచ్చింది తను 2020లో. తను ఫ్లైట్ రిటర్న్ జర్నీ జూలైలో ఉంది, బట్ కరోనా వల్ల తన జర్నీ ఎక్స్టెండ్ అయింది. సో ఫ్లైట్ ఎక్స్టెండ్ అయినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది, అసలు ఎగిరి గంతులు వేసేసాను. బట్ ఇప్పుడైతే అంతే బాధపడుతున్నాను, చాలా తొందరగా 1 ఇయర్ అయిపోయింది అని చెప్పి. ఎక్స్టెండ్ అయినప్పుడేమో హై ఎక్స్టెండ్ అయింది అని అనుకున్నాను, ఇప్పుడేమో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాను. అండ్ ట్రావెలింగ్ మధ్యలో రిలేటివ్స్ హౌస్ దగ్గర ఆగాము, అండ్ వాళ్ళకి కొంచెం హాయ్ చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇదేమో రెస్ట్ ఏరియా అన్నమాట, ఎవ్రీ 30 or 40 ఎగ్జిట్స్కి ఒక రెస్ట్ ఏరియా ఉంటుందండి. సో కార్స్, ట్రక్స్, బస్సెస్ ఇలా చాలామంది ఆగి కొంచెం రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఇక్కడ నేను డ్రైవింగ్ ఇంకా భరత్కి ఇచ్చేయడానికి ఇంకా రెస్ట్ ఏరియా దగ్గర ఆగామన్నమాట. అండ్ మధ్యలో ఇంకా చాలా చాలా ఆకలి వేసింది లంచ్ టైంలో. ఇంకా ఈ కరోనాలో రెస్టారెంట్కి వెళ్ళి తినలేము కాబట్టి ఇంకా మెక్డొనాల్డ్స్ దగ్గర ఆగి డ్రైవ్ త్రూ తీసుకున్నాము. డ్రైవ్ త్రూ అంటే ఏం లేదండి, మనం స్టోర్ లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసుకోకర్లేదు, బయటే ఉండే బయట నుంచి మనం ఆర్డర్ చెప్పేస్తే మనకి విండోలో నుంచి ఫుడ్ ఇచ్చేసి బిల్ పే చేయించుకుంటారు, దాన్నే డ్రైవ్ త్రూ అంటారు యుఎస్సీలో. ఒక స్పూన్ ఆర్గో. Hi. Yes. Can I have a spoon, please? Can I have a spoon and fork? Spoon and fork, sure. Can you go with that? Thank you. Thank you. You too. ఇలా ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ కాసేపు దర్శతో ఆడుకుంటూ వారిని ఆడిస్తూ
సో అలా మొత్తం ట్రావెలింగ్ మొత్తం డీసీ మొత్తానికి అలా రీచ్ అయిపోయాము. ఇక్కడ ఆంటీ ఉంటారు, మోమ్ ఫ్రెండ్. సో ఆంటీ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి మార్నింగ్ మోమ్ని అయితే ఫ్లైట్ ఎక్కిస్తాము. సో లాస్ట్ టైం దివాళీకి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము సెలబ్రేట్ చేసుకోవడానికి దీపావళి. సో అప్పుడు వచ్చినప్పుడు నాకు చికెన్ బిర్యానీ చేసి పెట్టారు. సో అప్పుడు నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను. సో అందుకని మళ్ళీ చికెన్ బిర్యానీ చేశారు అండ్ ఎగ్ ఫ్రై చేశారు. మోమ్ కోసం వెజ్ బిర్యానీ, బీన్స్ కర్రీ చేశారు. ఇంకా జర్నీ చేసి అలసిపోయాం కాబట్టి ఫుడ్ తినేసి ఇంకా అందరం రెస్ట్ తీసుకున్నాము. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాము. ఈ వీడియో 24th మార్నింగ్ 6:30కి. మోమ్ అయితే ఫుల్ క్రయింగ్ అండ్ నేను ఏడుస్తే మోమ్ ఇంకా డల్ అయిపోతారని చెప్పి ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్, స్ట్రాంగ్గా ఉండాలి అని. దర్శక్ అయితే ఇప్పుడేం అర్థం కావట్లేదు. మేబీ మోమ్ వెళ్ళిపోయినాక వన్స్ కనిపించకపోతే వాడేమైనా ఫీల్ అవుతాడేమో చూడాలి. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఫ్లైట్ 10:30కి అయితే మాకు 7K రమ్మని చెప్పి మెసేజ్ వచ్చింది. మనసులో అయితే ఎయిర్పోర్ట్ అప్పుడే రాకూడదు, ఎయిర్పోర్ట్ అప్పుడే రాకూడదు అని అనుకున్నాను. బట్ చాలా తొందరగా వచ్చేసింది ఎయిర్పోర్ట్. ఎప్పుడు జర్నీ చేసేదానికన్నా ఇంకా తొందరగా వెళ్ళిపోయామని అనిపించింది. మనం లైఫ్లో ఏ డే అయితే ఫాస్ట్గా అవ్వకూడదు అనుకుంటామో ఆ డే అయితే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మిగిలిన రోజుల కన్నా. నాకైతే ఇది చాలాసార్లు అనిపించింది ఎందుకు ఈ రోజు ఇంత ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి. చాలా పెద్ద లైన్ ఉంది బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర అండ్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు ఫర్ ప్యాసెంజర్స్ అండ్ ప్యాసెంజర్స్కి హెల్ప్ చేసే వాళ్ళకి. సో ఇలా స్క్రీనింగ్ టెస్ట్ దగ్గర మనం ఒక ఫామ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. సో ప్యాసెంజర్ డీటెయిల్స్ ఇస్తూ దర్శకి లైక్ 5 మంత్స్ 4 మంత్స్ అలా ఉన్నప్పుడే ఇండియా వెళ్ళిపోతే ఇప్పుడు అంత టచ్ ఉండేది కాదు. వాడు కూడా మర్చిపోయేవాడు నన్ను. ఇప్పుడేమో బాగా అలవాటు అయిపోయాడు. మళ్ళీ ఇండియా వెళ్ళాక నా లైఫ్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఒక లైఫ్ అలవాటు అయిపోయింది. సో మీకన్నా ఎక్కువ వీటినే మిస్ అవుతానని చెప్తోంది. సామెట్ ఉంటుంది కదా, ముందు వచ్చిన కొమ్ముల కన్నా వెనకాల వచ్చిన కొమ్ములే ఎక్కువ అని చెప్పి అలా ఉంది మా మమ్మీ చెప్పేది. అండ్ ఎయిర్పోర్ట్లో వీల్ చైర్ అసిస్టెన్స్ అడిగాము. యాక్చువల్గా అక్కర్లేదు, మోమ్ వెళ్ళిపోగలరు. బట్ ఈ కోవిడ్ టైంలో ఎందుకు లైన్లో నుంచుని అలా రిస్క్ కదా అని చెప్పి వీల్ చైర్ అసిస్టెన్స్ అడిగితే వాళ్ళు ఇచ్చారు. మోమ్ చెప్తుంది ఏంటో ఈ చైర్లో కూర్చుంటే ఏదో పేషెంట్ని తీసుకెళ్ళినట్టు ఉంది, నాకు అసలు నచ్చలేదని చెప్పింది. బట్ రిస్క్ ఎందుకు అని చెప్పి మేమే ఇంకా వీల్ చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాము. నేనైతే ఇంకా టైం దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా బాధను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇంక ఏడవడం స్టార్ట్ చేశాను, వెళ్ళిపోతున్నావా మమ్మీ అని చెప్పి. సో మమ్మీ కూడా అంతే బాధపడుతుంది. అలవాటు అయిపోయింది 1 ఇయర్ నుంచి నాకు. లైక్ ఏదో ఒక 2 మంత్స్ 3 మంత్స్ వచ్చి వెళ్ళిపోతే వేరేలా ఉండేది. 1 ఇయర్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా తక్కువ అందరికీ ఛాన్స్ రావడం, బట్ నాకు వచ్చింది. వచ్చినప్పుడు దానికి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఈరోజు అంతే బాధపడుతున్నాను నేనైతే. మమ్మీ ఎదురుగుండే ఏదో కూర్దు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ఏదో ఎయిర్పోర్ట్ అంతా అలా వెనక్కి చూసుకుంటూ లేకపోతే ఎటో చూస్తూ అలా మ్యాక్సిమం ట్రై చేశాను, బట్ నా వల్ల అయితే కాలేదు. ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఈ స్టేజ్ తప్పనిసరిగా వస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్. సో అందరూ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తప్పనిసరిగా వాళ్ళ పేరెంట్స్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోజు మనం చాలా చాలా బాధపడతాము, మన పేరెంట్స్ కూడా అంతే బాధపడతారు. సో నాకు అనిపిస్తుంది అన్నమాట ఎయిర్పోర్ట్లో అందరూ లైక్ కిడ్స్ని తీసుకునే వచ్చారు. కిడ్స్ని వాళ్ళ అమ్మమ్మలతోనూ నానమ్మలతోనూ పంపించేస్తున్నారు. మమ్మీ కూడా నన్ను అడిగింది దర్శన్ని పంపించేస్తావా నాతో అని చెప్పి.
అమ్మో నేను ఒక్కరోజు కూడా ఉండను మమ్మీ అని చెప్పాను. మరి నేను ఎలా ఉంటాను అనుకున్నావు? 25 ఇయర్స్ నేను నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించేశాను, ఇప్పుడు నేను ఎలా ఉంటాను? నువ్వు ఒక్కరోజు కూడా నీ బేబీని వదిలి ఉండలేకపోతున్నావు కదా అని చెప్పగానే నాకు ఇంకా చాలా చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. అవును కదా, నిజమే కదా అని అనిపించింది. ప్రతి ఒక్క అమ్మాయి పెళ్ళైన తర్వాత తప్పనిసరిగా ఈ స్టేజ్ ఫీల్ అవుతుంది కదా అని నిజంగా అనిపించింది ఆ రోజు. పేరెంట్స్ దగ్గర ఉన్న రోజులు ఒకవేళ వాళ్ళు మన మంచికి చెప్పినా అవుండే, ఆ సరే లే చూద్దాంలే అన్నట్టు ఉంటాము. బట్ మనకు కూడా మ్యారేజ్ అయ్యాక వాళ్ళు చెప్పిన అన్నీ మనం రియలైజ్ అవుతూ ఉంటాము ఒక్కొక్కటి ఫ్యూచర్లో. అమ్మ నీకేమన్నా చెప్పాల్సింది ఉంది అంటే జాగ్రత్తగా ఉండు, హ్యాపీగా ఉండు అండ్ స్ట్రాంగ్గా ఉండు. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు అలోన్ అయిపోయావు, బట్ ఎప్పుడు హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండు అండ్ బోల్డ్ అండ్ స్వీట్ మెమరీస్ నువ్వు నీతో తీసుకెళ్తున్నావు. ఎందుకు అంటే ఏ అమ్మమ్మకి ఆర్ నాన్నమ్మకి యుఎస్లో వాళ్ళు మనవరితో ఇంత టైం స్పెండ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ దొరుకుతుంది. ఆ ఛాన్స్ నీకు వచ్చింది, నువ్వు బోల్డ్ అన్ని మెమరీస్ తీసుకెళ్తున్నావు కూడా. దశతో నువ్వు చాలా బాగా స్పెండ్ చేసావు టైమ్, నువ్వెంత మిస్ అవుతావా వారిని? వారు కూడా మేబీ నిన్ను అంతే మిస్ అవుతాడేమో. నేను నువ్వు వెళ్ళిపోయినాక వారి ఫీలింగ్స్ తప్పనిసరిగా క్యాచ్ చేస్తాను. హ్యాపీగా ఉండు, టైంకి ఫుడ్ తిను, నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటేనే మేము ఇక్కడ హ్యాపీగా ఉంటాము. సరేనా? ఐ లవ్ యూ సో మచ్ అమ్మా అండ్ రియల్లీ ఐ మిస్ యూ సో మచ్. బాయ్ అమ్మా, హ్యాపీ జర్నీ. ఇక్కడ ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నాను అంటే, అమ్మ ఇది నిజంగా నీకోసమే రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు అంటావు కదా నువ్వు నన్ను మిస్ అవ్వు, ఎప్పుడు భరత్ 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 అంటావు అని చెప్పి, బట్ కాదు, ఐ రియల్లీ మిస్ యూ అండ్ లవ్ యూ అమ్మ. నేను ఏడుస్తున్నాను చూస్తున్నావు కదా వీడియో, రియల్గా నిజంగా చాలా మిస్ అవుతున్నాను. అండ్ దర్శ్ కూడా ఎందుకు సైలెంట్ అయిపోయాడు, మేబీ నువ్వు వెళ్ళిపోయావని తెలిసిందేమో వాడికి కూడా. అండ్ వాడు కూడా నిన్ను అంతే మిస్ అవుతున్నాడు. నాకు తెలియదు మమ్మీ మళ్ళీ మనం ముగ్గురు ఎప్పుడు కలుస్తాము, బట్ బీ హ్యాపీ త్వరలో మనం అందరం మళ్ళీ కలుద్దాము, సరేనా? ఈ వీడియో ఒకవేళ ఎవరినన్నా బాధ పెట్టి ఉంటే ఐఎమ్ సో సారీ. బట్ ఎవరికైనా హార్ట్ టచ్ అయ్యి ఇలాంటి స్టేజ్ మీరు ఎవరైనా ఫేస్ చేసి ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకైతే చాలా చాలా టైం పట్టింది అసలు, అందుకే ఇన్ని రోజులు నేను పోస్ట్ చేయలేదు. ఎడిట్ చేసినప్పుడల్లా ఆడడం స్టార్ట్ చేసేదాన్ని. ఇంకా చాలా క్లిప్పింగ్స్ మిస్ చేశాను నేనే కావాలని, ఇంకా టూ మచ్ ఎమోషనల్ అయిపోతుందని చెప్పి. సో మీ ఎవరికైనా ఈ వీడియో హార్ట్ టచింగ్ అనిపిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను నేను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భారతీస్ డాటర్ అండ్ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. సో మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్, టేక్ కేర్.